ఎన్నిక చాలా సీరియస్ ఎన్నిక ఇది, దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక ఇది. దేశం అన్నప్పుడు దేశ భద్రత, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశం యొక్క డెమోగ్రఫిక్స్, పాపులేషన్ డెమోగ్రఫిక్స్, ఆర్థిక వ్యవస్థలు, ఓవరాల్ డెవలప్మెంట్, ప్లస్ ఈ దేశానికి ఉన్న హెరిటేజు, అన్నిటికంటే పెద్ద హెరిటేజ్ మన కల్చర్, ఇవన్నిటికీ సంబంధించిన ఎన్నిక ఇది. కాబట్టి ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ అభ్యర్థి ఆలోచన ఏ రకంగా ఉన్నదన్నది ప్రజలు గమనించేది ఎక్కువ. నేను పదే పదే నా స్పీచ్లలో, మా పార్టీ సంకల్ప పత్రాలలో, ఇదివరకు ఉన్న సంకల్ప పత్రాలలో ఉన్న ఆర్టికల్ 370 తీసేయడము, ట్రిపుల్ తలాక్ని తీసేయడము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఎన్ఆర్సీ తప్పకుండా వస్తుందని మా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్పడము, ఈసారి సంకల్ప పత్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండటము, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండటము, ఇవన్నీ కూడా దేశానికి చాలా ప్రముఖమైన సబ్జెక్ట్స్. వీటి మీద స్పష్టత ఇయ్యలేని వాళ్ళు ఈ ఎన్నిక నిలబడడానికి అర్హులు కాదు. యు విల్ హ్యావ్ టు ఏమి ప్రజలకు ఏం చెప్తారు వీటన్నిటి మీద? వాళ్ళు చెప్పే చెరుకు ఫ్యాక్టరీలు, గల్ఫ్ బోర్డ్, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంతో పెడతామంటున్నారు, కేరళ వాళ్ళు పెట్టినట్టు. చెరుకు ఫ్యాక్టరీలు మీరే పార్ట్నర్లు, దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధమే లేదు, ఈ ఎన్నికలతో సంబంధమే లేదు. మీరు స్టాండ్ క్లియర్ చేయండి. ప్రత్యేకంగా నేను కాంగ్రెస్ అభ్యర్థి చెప్తా ఉన్నా, లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అని సింపతి గెయిన్ చేయడం కాదు. మీరు హిందువుల ఉసురు పోసుకుంటున్నారు, హిందువులకి ఎనలేని నష్టం మీరు చేసింది, మీ పార్టీ చేసింది. మీ పార్టీ స్టాండే మీ స్టాండ్ అంటే హిందువుల వ్యతిరేక స్టాండ్ అని అది చరిత్ర చెప్తా ఉంది. మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేసింది, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? కేవలం మే 13 దాకా మీరు మాట్లాడారు, దాని తర్వాత మళ్ళా మీ స్టాండ్ గదే ఉంటుంది. మీరు రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ ముస్లింలకి ఇక్కడ నుంచి తరిమేయాలి, దాని మీద మీ స్టాండ్ చెప్పకుండా మీరు లోక్సభ ఎన్నికలు నిలబడటం అనర్హులు. యు డోంట్ డిజర్వ్ టు కంటెస్ట్ లోక్సభ పోల్. యూనిఫామ్ సివిల్ కోడ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం అది. ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది అంబేద్కర్ గారి ఆశయం అది. ఇవ్వాలని వరకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, అది కాంగ్రెస్ పార్టీ వారికి ఇంప్లిమెంట్ చేయలేదు, అది సిగ్గుచేటు. ఇవాళ మేము ఇంప్లిమెంట్ జూన్ మాసంలో నాకు తెలిసి మా ప్రధానమంత్రి గారి అప్రోచ్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సెషన్లోనే అది వస్తుంది. దీని మీద మీ స్టాండ్ ఏంటంటే చెప్పరు. మీ నాయకులు ఆ దిగ్విజయ్ సింగ్ అనో ఇంకెవరోనో మీ హైకమాండ్ లో ఇంపార్టెంట్ పాత్ర పోషించే వాళ్ళు ఆర్టికల్ 370 వాపస్ తెస్తామంటారు. మీరు మీ పార్టీ స్టాండ్, మీరు మిమ్మల్ని అడుగుతారేమో మా పార్టీ స్టాండే నా స్టాండ్ అంటారు. మా పార్టీ స్టాండే నా స్టాండ్, పార్టీ స్టాండ్ అని చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా నాది లాస్ట్ ఎలక్షన్, ఓడిపోతే తట్టుకోలేము, బాస్ మీరు గెలిస్తే ప్రజలు తట్టుకోలేరు, హిందుస్థాన్ తట్టుకోలేదు, యూఆర్ ఎ థ్రెట్ టు ఇండియన్ సొసైటీ. సిమ్మి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మీకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నది, దాన్ని కనీసం ఖండించాలన్నా ఖండించలేదు. వీళ్ళు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. PFI సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. విదేశాలలో ఉన్న ముస్లిం బోర్డులు, ముస్లిం కమిటీలు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.